Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Namaste. Welcome to iDream. పోలవరం నిర్మాణ పనులను పరిశీలించారు సీఎం జగన్. దిగువ కాపర్ డ్యాం వద్ద పూర్తయిన పనులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్ 2 వద్ద కోతకు గురైన డయాఫ్రమ్ వాల్ పరిశీలించారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం పనుల పురోగతిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. అంతకుముందు పోలవరం పనులపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణానికి కీలకమైన డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో ప్రాజెక్ట్ ఆలస్యం కావడమే కాకుండా 2,000 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు జగన్. ఇది మాత్రం ఎల్లో మీడియాలో కనిపించలేదని, టీడీపీకి అనుబంధ సభ్యులైన వారికే నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఎగువ కాపర్ డ్యాంలో ఖాళీలు వదిలేశారని, వరద నీటి ప్రవాహం వల్ల ప్రాజెక్టు నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లింది అన్నారు. ప్రాజెక్టు స్ట్రక్చర్లో ఏమాత్రం సంబంధలేని గైడ్ వాల్ సమస్యని పెద్ద విపత్తులా చూపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ఇది పూర్తయితే మెయిన్ డ్యాం పనులు చురుగ్గా కొనసాగడానికి అవకాశం ఉంటుందన్నారు. డిసెంబర్ కల్లా డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. అనంతరం పోలవరం నిర్వాసిత కుటుంబాలకు పునరావాసంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పునరావాసం కాలనీల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం నిర్వాసిత కుటుంబాలను తరలించాలని సూచించారు. 12,658 కుటుంబాలను ఇప్పటికే తరలించామని అధికారులు తెలిపారు. పోలవరాన్ని మంచి టూరిస్ట్ స్పాట్గా తీర్చిదిద్దాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. పోలవరం దగ్గర బ్రిడ్జ్ని నిర్మించి పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు సీఎం జగన్. మరోవైపు పోలవరం తొలి దశకు కేంద్రం 12,911 కోట్లు మంజూరు చేసింది. బిల్లుల చెల్లింపులో విధించిన పరిమితుల తొలగింపునకు అంగీకారం తెలిపింది. 2013-14 ధరలు కాకుండా తాజా ధరల ప్రకారం నిధులు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది. కేంద్ర ఆర్థిక మంత్రి ఆమోదించినట్లు లేఖలో స్పష్టం చేసింది. 10,000 కోట్లు అడ్హగ్గా ఇచ్చి ప్రాజెక్టు పూర్తికి సహకారం అందించాలని కోరారు. సీఎం జగన్ విజ్ఞప్తిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. నిధులు విడుదల చేయాలని జలశక్తి శాఖకు ఆదేశాలు ఇచ్చారు.